श्लोक हिरण्य कश्यपु चंपा नरसिंह स्वामी अब प्रहलाद श्लोक चलता इंदुगर सदेह चक्र सर्वोपकंडू इकड़ी सदेह तंत्री देवड़ा उठा मर की आरंदी देवड़े उड़े पिल मनि मर कि आरंटे उड़ता उड़कोसारे कलड़ कलड़ो लेड़ो कलड़ेमो उ कावे बापू का चक्री सर्वोपकंडूंदेना गलड़े उड़ा मोपरा वी प्रश्न अब అలడు కలడను వాడు కలడో లేడో అలడన్న మాటయే కల్లయేమో అయ్యా మా అమ్మమ్మ నాకు బ్రాస్లెట్ ఏపియలే మా అమ్మకు మా అత్తమ్మ చెవి మర్దల కాజులేయలే ఉన్నా నల్గొండల అమ్మమ్మల బ్రాస్లెట్ ఏపియలా అదిన మర్దల కాజులేయలా మా ఇంటికి మీరు పోలని రావాల కుమారుల కప్పాలని ఉన్నారా ఉన్నా ఉన్నా ఈ కేవలం మన హిందువులకే ఉన్నారా ముస్లిం వాళ్ళు చేసుకుంటారు ఎవరైనా చేసుకుంటారు మనల్ని చచ్చిపోతున్నారా కిరస్తులకి చేసుకుంటున్నారా అంటే ఇవన్నీ కూడా ఒకటే ఒక చిన్న కథ చెప్తా కొబ్బరి బొండాలు అమ్ముడోలేట కొబ్బరికాయలు అమ్ముడోలేట ఏం చేయాలో అర్థం కాలే ఈ కొబ్బరికాయలు అమ్మటం తోలు కోటలు కదా ఈ కోటలు అందరూ పోయి బాపనాయన దగ్గరకు పోయి చెప్తారు అయ్యా అయ్యా ఈ కొబ్బరి బొండాలు మొత్తం అమ్ముడోయేటట్టు ఏమైనా ఏమని దండం పెడతా కదే నేను చేస్తాగానే తింటే నాకు ఎంత ఇస్తారా పర్సెంటేజ్ అనేది సగం మీకు సగం నాకంటు ఈయన ఏం చేస్తాడు ఊరి మీద పెద్ద మనిషి ఉంటాడు ఆ పెద్ద మనిషిని తెలిసి ఎవరే రంగా ఊరికి గత్తరచ్చిందిరా ఒక కొడుకున్నారు ఐదుగురు ఐదు కొబ్బరికాయలు కొట్టాలా ఇద్దరు కొడుకున్నారు మూడు మూడు కొబ్బరికాయలు కొట్టాలా అనగానే ఇక మౌలం చదువుతారు ఎక్కడంటారు ఇక పాపం మన ధనలక్ష్మణ అమ్మ కొట్టకపోతే సారీ ధనలక్ష్మణ అమ్మ కొడుతుంది కదా మన పండు వాళ్ళ అమ్మ కొట్టకపోతే పక్క పండు ఇంకో కామకి ఏమైనా లక్ష్మి ఈ కొడుకండి ఎక్కడ పాడైపోతుంది ఐదు కొబ్బరికాయలు కొట్టుంటా మనవాడ అందరు ఏమనుకుంటారు కొట్టరాదు అంటే సచివేట్ కొట్టాల్సి వస్తుంది కొబ్బరికాయలు మొత్తం కాలేదేలేవా ఇట్లా వందలాది కిలోల వెండి అమ్మమ్మ చేతియాల బ్రాస్లెట్ అనేది కాలేదే రేపటి రేపు మీ దగ్గర దిక్కు లేకపోయినా ఈ దేశంలో మీరు సుభిక్షంగా బతకాలంటే అద్దతోము ఉంగ్రము అల్లుల చేపియాలంటే చేపితరే పావుతో సగటడుతున్నావు చేపి అంటే మీకు అన్నయింది కదా చేపిస్తారు అనువు కాకపోతే చేపియారు ఇట్లా మనందరికి కూడా మూఢనమ్మకాలలో వాళ్ళు పడగొట్టి రకరకాలుగా మనల్ని హింసిస్తున్నారు కాబట్టి మీ జ్ఞానం మీ తెలివి మీ మైండ్ అటువైపు పోకుండా ఉండడం కోసం ప్రతి వేదికని కూడా మేము ఒక సభలాగా జరిపిస్తాం అంతే తప్ప ఆ పెద్ద మనిషి తాలి కొట్టు కట్టకపోతే అయితే అదంతా సెకండరీ ఎందుకంటే పాపం ఆయన తప్పైనది కాదు ఎందుకంటే ఆయన జీవిస్తున్నటువంటి జీవన విధానం అలాంటిది కాబట్టి ఆయన మీద మనకు ఎలాంటి కోపం లేదని చెప్పి తెలియజేస్తూ మనలో మనమందరం కూడా నా ఇంట్లో నా బిడ్డల బర్త్డే జరిగితే ఆ పెద్ద మనిషి వస్తాడు ఏది జరిగినా సరే నాకు దేవుడు అనేవాడు లేడు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు వేలాది సంవత్సరాలుగా ఎవరు కూడా కాపాడలే యోగి మహనీయుల త్యాగం వల్లనే ఈ రోజు నేను బట్టలు వేసుకున్నా మూడు పూటల తిండి తింటున్నా చదువుకున్నా ఉద్యోగం చేస్తున్నా సమాజంలో మనుషులు గౌరవింపబడ్డా అంటే కారణం వీళ్ళు కాబట్టి వీళ్ళ యొక్క త్యాగాన్ని మర్చిపోవద్దని చెప్పే ఈ రోజు పండు ఇంత గొప్ప సాహసాన్ని చేసి మమ్మల్ని పిలిపించారు మిత్రులారు అంతే తప్ప వేరే రకమైనటువంటి ఆలోచన కాదని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇందాక అక్క చెప్పినట్టు 182 జంట ఇలా 1820 జంటల వరకు కూడా నాకు ఈ ప్రకృతి ఒకవేళ కాలాన్ని నిర్వహిస్తే అప్పటిదాకా కూడా భయ నరేష్ గారితో తోడుగా ఉండి ప్రతి పెళ్లిలో కూడా నేను తోడుంటానని తెలియజేస్తూ ఇక్కడ యువకులందరూ కూడా పాపనోడిని వ్యక్తికి ఇట్లా మీరు పెళ్లి చేసుకుంటే మీరు నచ్చిపోతే ఐదో తరం పోతుంది ముంగటున్నటువంటి మూడు తరాలు ఎవరో తెలుసుకోవాలా మన పిల్లం కాదు మన పిల్లము మన పిల్లం కాదు బాపు ఫస్ట్ ఏం చేస్తాడు ఇంద్రుడితో లగ్నం చేస్తాడు తర్వాత గాలితో లగ్నం చేస్తాడు తర్వాత అగ్నితో లగ్నం చేస్తాడు తర్వాత పాపం లగ్నం చేసుకున్నాడు తర్వాత మనకు లగ్నం చేస్తాడు అందుకే ఒకటి ఒకటో తరం ఇంద్రుడు దొరుకుతుందా రెండో తరం గాలి దొరుకుతుందా మూడు అగ్నితో సంధానం చేస్తుందా నాలుగు పాపాలను నాశనం చేస్తాం ఆ భారత రాజ్యాంగం ఇచ్చి మూటి మీద అవుతుంది ఐదో మనం ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఐదో తరం అంటే భర్త అంటే నీకు ఈ ఐదోడి కంటే ముందు మిగతా నలుగురితో పెళ్లి చేసినటువంటి విషయాన్ని తెలుసుకోవాలా
దుర్మార్గమైనటువంటి ఆ నలుగురికి తన భార్యను బలిగాకుండా పండు ముందు ముందే రక్షించుకోండి గట్టిగా సపోర్ట్ కొట్టండి. ఇంకా మన ముందు కూడా సాఫ్ట్వేర్ దుప్పలం వైపు అడుగులు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన కోసం ఇట్లా చెప్పగానే వాళ్ళ ఈ జంటను ఆశీర్వదించడం కోసం వచ్చినటువంటి సినిమా డైరెక్టర్ గారు చనిపోయినటువంటి అన్న శ్రీహరి గారితో జాబిల్ కోసం ఆకాశం అనే లాస్ట్ సినిమా అన్ననే తీసిండు. ఇప్పుడు అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో రాబోతున్నటువంటి మల్లేశ్వరుడు అనేటువంటి మూవీకి డైరెక్షన్ చేస్తుంది ఆయనే. దాంట్లో నేను కూడా యాక్టింగ్ చేస్తున్నా. మాతో పాటు ఈ జంటను ఆశీర్వదించాల్సింది అన్నగారిని కూడా ఒక రెండు మాటలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఆశీర్వదించాల్సింది గట్టిగా చెప్పట్లే మాత్రం ప్లీజ్. చాలా అద్భుతంగా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందున్నటువంటి కార్యక్రమాన్ని మరి ఆకలితో ఉన్నటువంటి సమాజం అందరికి కూడా మంచి భోజనాన్ని వాళ్ళు ఏర్పాటు చేసినందుకు ఒకసారి గట్టిగా చెప్పండి కోరుతూ భారత నాస్తిక సమాజం అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందుగా చూసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జననుది కిరాతను భారత జననుది కిరాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఇంత పెద్ద టెంట్ వేసుకొని ఇంత అద్భుతమైన ఫీలింగ్ వేసుకొని ఇలా లగ్నం చేసుకుందామా? ఒరే మాలమాది కూడా ఏడనో పురుగులు పడి వాసన కొడుతున్న కలేబాల దగ్గర చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని ఎత్తి చేసుకుంటున్నావు అని చెప్పి ఈపు వల కొడుతుంది మనల్ని. ఇప్పుడు ఎవడో నచ్చి ఒక మాట మాట్లాడగలుగుతాడా? ఇక్కడ మాట్లాడతాడు అట్రాసిటీ చేసాయి అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పడేస్తారు. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకే కాదు అందరికీ ఇక్కడ ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా? మూడు మూడు కొట్లు పెట్టుకొని మేము కూడా అదే సాంస్కృతిక ఏదైనా వ్యక్తులం, దానికోసం మా జీవితం మొత్తం త్యాగం చేస్తాం. ఏం లేదు ఉపయోగించుకొని లాస్ట్ ముడ్డు చూసుకున్న టిష్యూ పేపర్ అని చూద్దాం. అడుగు అడుగు తను అనుభవించిన బాధలు కలచి భావితరాల భవిష్యత్తునంతా ముందుగా చూసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జననుది కిరాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే మతవాదుల మత్తుల మునిగి తన త్యాగమే మరిచినామని మతవాదుల మత్తుల మునిగి తన త్యాగమే మరిచినామని నడివీధిన నిలబడి చూస్తూ ఎంతగా తనుకు మునుతుంటాడో. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హో. పండు వాళ్ళ బావలు ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ ప్రమాణ పత్రం చదవడంతో ఈ పెళ్లి ప్రక్రియ పూర్తవుతుంది. బావ పేరు జగదీష్, జనార్దన్ గారు, లింగస్వామి గారు రావాలని, అలాగే భారత నాస్తిక సమాజం సభ్యులు నాయకులందరూ వేగంగా డయాస్ మీదకి రావాలని గ్రూప్ ఫోటో కోసం కోరుతున్నాను. బానాసా నాయకులందరూ, భారత నాస్తిక సమాజం సభ్యులు నాయకులు, వెనకాల ఒక వరుస లైన్ కట్టాలి ఫాస్ట్ గా. ఒక వరుసలో సిట్టింగ్ అయిపోవాలి ఫాస్ట్ గా, లేట్ లేదు. సివిల్ డ్రెస్ లో ఉన్న కొంచెం అటు చివర ఇటు చివర ఉండాలా? జల్ది జల్ది లేట్ లేదు.
अरे